जय तेलंगाना केसीआर का नायकत्वम गट्टी अनालन्ना केसीआर का नायकत्वम रेड्डी ऐक्यता चेतुलु एस्तलु अंदरु अनालि अक्कलु कूडा रेड्डी ऐक्यता ई नाटि रेड्डी बंधुवुल आत्मीय समावेशानिकि मुख्य अतिथिगा वच्चिन पेद्दलु निरंतरं मन राष्ट्र अभिवृद्धि कोसम ఆహర్నిశలు పనిచేస్తున్న మన నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరిశన్న గారికి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు 2001 నుంచి కేసీఆర్ గారితోని తోడే నీడై అన్నిటిలో వెంబడుండి ఇవాల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేస్తున్న పెద్దలు మన నిరంజన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అక్క సబితక సబితంద్ర రెడ్డి గారికి అదే విధంగా సభాధ్యక్షులు పెద్దరెడ్డి గారికి మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారికి మన రైతు బంధు అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్ల రాశర్ రెడ్డి గారికి అదే విధంగా మన నియోజకవర్గం యువనేత ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారికి వేదికమున్న ఎమ్మెల్యేలు అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న గారికి మన జెడ్పి చైర్మన్ విజయక్క గారికి మనోరెడ్డి సార్ గారికి సతీష్ అన్న గారికి అదే విధంగా మన శ్రీధరరెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరూ కూడా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నాకు చిన్నప్పటికి వెళ్ళి రెడ్డిలతో నాకు మంచి అనుబంధం. మా గ్రామంలో చూసుకుంటే మీ చిన్నప్పటికెళ్ళి రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసినాం. అట్లే రెడ్డిస్ కూడా మా కోసం పనిచేశారు. ఆ సంతృప్తి మాకుంది. మీ చిన్నప్పుడు మా నాన్న మా కొండపాక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రాంగోపాల్ రెడ్డి ద్వారా ఉంటే రాంగోపాల్ రెడ్డి తన గెలుపు కోసం పనిచేసిండు చిన్న వయసులోనే. తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు జనరల్ మహిళా సర్పంచ్ అయినప్పుడు కూడా మా బాపు చెప్పిండు మేము పోటీ ఏమని చెప్తే మా ఊళ్ళే నల్ల రవీంద్రరెడ్డి మా మామ అని ఉంటారు నల్ల రవీంద్రరెడ్డి గారు లేదు బావా ఖచ్చితంగా ఈసారి అక్కను పెట్టాలి మేము గెలిపిస్తాం మీరున్నా ఒకటే మేమున్నా ఒకటే అని చెప్పి మా గ్రామంలోని రెడ్డిస్ అందరూ మా అందరు కూడా ఏకమై ఆ రోజు మా అమ్మను సర్పంచ్గా గెలిపించిన చరిత్ర ఇవాళ మా గ్రామంలో రెడ్డి. నేను విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ పోయిన సందర్భంలో నిన్ను ఏవీ కాలేజీలో చదువుకున్నా ఏవీ కాలేజీలో మా కన్నారెడ్డి సార్ అని మా లెక్చరర్ ఉంటాడు. చాలామంది రెడ్డిస్ లెక్చరర్ ఉన్నారు నన్ను భుజం దాటి ప్రోత్సహించరు నువ్వు తెలంగాణ కోసం కొట్లాడు భయపడకు పైసలు లేవని వెనకడుగు వేయకు నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడుగు మా జీవితానికి వెళ్ళి నీకు ఖర్చు ఇస్తాం తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం నువ్వు ఆపద్దు కేసీఆర్ గారితోనే నడవాలని చెప్పి మా కన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. తర్వాత విశ్వవిద్యాలయంకి వచ్చిన తర్వాత నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పాట మా యూనివర్సిటీలో రెడ్డిస్ కూడా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పోటీ పడ్డ సందర్భంలో కేసీఆర్ గారు ఒక కమిటీ ఇస్తే ఆ కమిటీకి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా జగదీశ్వర రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పారు రెడ్డిస్ కాదు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తలు కావాలి కల్ప కంప్యూటర్లు కావాలి నువ్వు బీసీ అయినా నిన్ను సపోర్ట్ చేస్తాం నువ్వు పంజాయి బిడ్డా అని చెప్పి ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ కోసం పనిచేసిన నాకు నిరంజన్ రెడ్డి సార్ నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చినని చెప్పి నేను చాలా సగర్వంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్వి ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కూడా నాకు పల్లారాశిరెడ్డి గారి సహకారం ఉన్నది. ప్రతి కాలేజీలో ఏ పిల్లలకు అవసరం పడ్డా ఏ కాలేజీలో ప్రాబ్లం ఉన్నా నాతో కాకపోతే నేను పల్లారాశిరెడ్డి గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోని చాలా కాలేజీల విద్యార్థుల కోసం నేను సహకరించను అని చెప్పి సహకరించనంటే పల్లారాశిరెడ్డి గారి ప్రోత్సాహం నాకుందని చెప్పి ఈ సందర్భంగా నేను సహకారం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నా జీవితం రెడ్డిలతోని పెనుబంధం పెనవేసుకొని ఉన్న ఆ కుటుంబం ఒక వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మా టీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీలో కూడా ఒక ఏడుగురు రెడ్డిస్కు నేను స్థానం కల్పించిన. జిల్లా కమిటీలో కూడా 8 మందికి ఇవాళ జిల్లా కోర్టులు ఇలా నేను చేసిన రెడ్డిలు కూడా ఆ విధంగా కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ రెడ్డిలు అని చెప్పి నేను సగర్వంగా ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నా. రేపు భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ గ్రామాల్లో కూడా ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఇప్పటికే చాలామంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాకు టికెట్ అనౌన్స్ కాకముందే మా సాధురెడ్డి గారు మా తిరుపతి రెడ్డి గారు మా సీనన్న మా సురేంద్ర అన్న చాలామంది కూడా మా చింతన్ రెడ్డి అన్న నువ్వు భయపడకు సీను
టికెట్ పైసలు అని చెప్పి వెనకడుగు వేకు. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా రెడ్డిలో మేమే డబ్బులు వేసుకునే నిన్ను గెలిపిస్తాం, కానీ నువ్వు మాత్రం వెనుకపోకు, నీకు అండదండగా మేము ఉంటాం, కేసీఆర్ గారు అవకాశం ఇస్తాం మాత్రం వెనకడు పోకు అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆ ధైర్యంతోనే ఇవాళ నేను ముందుకు పోతున్నా కాబట్టి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం నేను చివరిగా చెప్పదలుచుకున్నా, ఈ అన్ని విషయాలు మన పెద్దలు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మన పిల్లలు చాలా మంది ఇవాళ రెడ్డిలు కూడా అందరూ చదువుతూ ఉన్నారు, చాలా ప్రైవేట్ రంగంలో పోతూ ఉన్నారు, ప్రభుత్వ రంగంలో ఇంకా మన పోటీ పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించి ఇవాళ ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లను అమలు చేసిన చరిత్ర ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీది. ఈ 10% రిజర్వేషన్లు అమలు చేస్తే రేపు రాబోయే రోజులపూట మనల్ని టీచర్లు అవుతారు, పోలీసులు అవుతారు, ఎంఆర్ఓలు అవుతారు, ఎంపీడీఓలు అవుతారు, వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు వస్తాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయి, అనేకమైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉద్యోగాలు కూడా ఇవాళ మన రెడ్డి బిడ్డలు ఉన్నత వర్గంలోని పేదవాళ్ళు వచ్చే అవకాశం ఈ రిజర్వేషన్ వల్ల సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ మన రెడ్డి బిడ్డలు రైల్వేల ఉద్యోగం చేయొద్దా? ఇవాళ బీజేపీలు రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పి, కేంద్రంలో తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మన సార్ సీఎం సార్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ 10% రిజర్వేషన్ల విద్యా ఉద్యోగాలలో మనకు అవకాశాలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక దిక్కు గుంజుకుంటా వైనాన్ని కూడా మనం అందరూ కూడా ఒకసారి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే ఈ దేశంలో 15 లక్షల మంది పోస్టులు, 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉంటే ఈ 10% రిజర్వేషన్ ఎట్లా అమలవుతాయి? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తారు కదా, ఈ రిజర్వేషన్ ఫలాలు మన బిడ్డలు ఎలా పొందేదనే అంశాన్ని మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే పోస్ట్ ఆఫీసుల ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే ఆర్మీలో ఉంటాయి, నేవీలో ఉంటాయి, అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇవాళ భారత్ గ్యాస్ కానీ, ఇవాళ ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ, అనేకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 120 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తే మన రెడ్డి బిడ్డలకు, పేదవాళ్ళకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ వాళ్ళు మాత్రం ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు కాబట్టి అలాంటి బీజేపీ పార్టీ పట్ల మన గ్రామాలు తిరిగే మన పిల్లలు ఎవరైనా మన అన్నదమ్ములు తిరిగేది ఉంటే వాళ్ళకు నచ్చ చెప్పి బీజేపీ సైడ్ తిరగకుండా వాళ్ళని చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మన భవిష్యత్తును నిలబెట్టే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పట మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ తమ్ముడు గెలిచి ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన నియోజకవర్గం రాబోయే రోజుల్లో రెడ్డిలలో కూడా చాలా మందికి నిరుపేదలు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత మీ తమ్ముడు గెలిసిని తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత ఇవాళ మా మీద ఉన్నది. నాకు తోడుగా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పాటు హుజరాబాద్ లో ఈ నియోజకవర్గానికి రామ లక్ష్మణులు అయితే ఎట్లయితే కలిసిమెలిసి ఉన్నారో మేము కూడా ఆ విధంగా ఇద్దరం కలిసి ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. థ్యాంక్ యూ.